Mereka Ramadan సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో కూర్చున్న ముస్లిం సోదరులందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఖురాన్ ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా ఉపవాస దీక్షల ద్వారా క్రమశిక్షణతో నిరుపేదల యొక్క ఆకలి చేసే దానగుణం కలిగే గొప్ప లక్షణాలు కలిగిన మాసం ఈ రంజాన్. దాన ధర్మాలు చేయాలనే ఒక సంకల్పం, పవిత్ర ఖురాన్ ఈ సమాజ హితం కోసం అందరినీ గౌరవించాలనే ఒక గొప్ప లక్షణాన్ని బోధించిన మత గ్రంథం ఖురాన్. ఇవాళ లౌకిక వాదానికి ప్రమాదం ఏర్పడుతున్న ఈ సందర్భంలో ఏ మత గ్రంథాల సారాంశమైన అందరూ సోదర భావంతో ఉండాలని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని సూచించిన ఈ రంజాన్ మాసం సందర్భంగా మరి అత్యంత 40 డిగ్రీల పైన ఎండ ఉన్నప్పటికీ కఠోరమైన ఉపాస దీక్షలో పాల్గొని ఈరోజు రంజాన్ సందర్భంగా మరి ప్రత్యేక ప్రార్థనలో ప్రపంచవ్యాప్తంగా నిన్న కొన్ని దేశాలు జరిగినాయి. ఈరోజు మన దేశంలో పెద్ద ఎత్తున రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వాటిగా ఎల్లప్పుడూ మన ఈ సమాజ అభివృద్ధిలో ప్రత్యేకమైన పాత్ర గతంలో ఏ రకంగా ఉందో అదేవిధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఏదో పండుగ ప్రతి వస్తుంది మీకు పోయినసారి ఏమో అప్పుడు పాపం పోయినసారి అప్పుడు ముఖ్యంగా ఒక్కపోతులు చాలా పవిత్రంగా భావించినటువంటి ఈరోజు ఫైనల్ ఈరోజు ఈ యొక్క ప్రార్థన ఒకరి అల్లా ఉండాలని మనస్ఫూర్తి అల్లాని కోరుతూ మీ అందరి జీవితం వారికి తెలియజేస్తారు. ये कांग्रेस के लीडर मालवती राय साहब भी उन्होंने भी भास्कर भाई